రాత్రి మల్లొక మల్క దంచి కొట్టింది హైదరాబాద్ లో వర్షం. ప్రధానంగా ఉప్పల్ సర్వనగర్ ఏరియాలో విపరీతమైన వర్షం. 11 గంటలకు ప్రారంభం, రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయింది, పొద్దుగాల మబ్బుల 3 గంటల దాకా కొట్టింది. ఏడతెరిపి లేని వర్షం. ఇక మళ్ళా మరి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయంటారు, మరి ఆ వర్షాలు మొన్నటి స్థాయిలోనే ఉంటాయా, ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఫుల్ అయిపోయింది. కృష్ణా బేసిన్లోనే వాటర్ మనం చూసినాం మొన్నటిదాకా. జూరాల అటువైపు నుంచి వచ్చినటువంటి వరదతోని అటు శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ నిండుకుండలా మారిపోయినాయి. అయితే గోదావరి కొంత ఎటమటం ఉండే ఇలా గోదావరికి అటు ఎస్ఆర్ఎస్పికి భారీ వరద వచ్చుడుతోటి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మానేరు ఇటంతా కొంత నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి గోదావరి బేసిన్ కూడా నిండుకుండలాగా మారిపోయింది. ఇక మళ్ళీ ఇంకా వర్షాలు కొడితే ఇది ఎక్సెస్ వాటర్ లెక్కన అవుతుంది. ఇక అయితే ఈ ఎక్సెస్ వాటర్ ఒడిసి పట్టుకోవాలనేది కేసీఆర్ ఆలోచన. ఒడిసి పట్టుకోవాలి అని అంటాడు. అది దోషులతోనా దేనితో పట్టుకోవాలనేది ఇక మీ కాళేశ్వరం సంగతి తెరికే కదా. ఇక అట్లా కాళేశ్వరాన్ని కథం చేసి బురద రాజకీయాలకు దిగిండి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురదలో. దీన్ని ఏమంటారంటే ఇక పీనిగల మీద పేలాలనేటువంటి కార్యక్రమం అనుకోరాదు. ఇక ఆ ఏరుకునే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి వచ్చుడలేదు. ఈ బురద రాజకీయాలు మానేసి ప్రజలకి ఏమైనా సేవ చేయరంటే అవి శాత కాదు. ఆఖరికి మనం ప్రారంభించి నేను ఎమ్మెల్సీ జీతాన్ని, ఒక నెల జీతాన్ని సీఎంఆర్ఎఫ్కు నేను ప్రకటించిన తర్వాత, వరద బాధితులకు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మెల్లగా అందరూ ప్రకటిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రకటించడం మంచిదే. కాకపోతే ఏంటంటే నోట్లే అన్నం పెట్టి చెప్ప మీద కనిపెట్టినట్టు ఉంటుంది అన్నట్టు అలా కార్యక్రమం. అవన్నీ బంద్ చేసుకుంటే మంచిది అనేది హితూ బలుకుతూ ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే బీసీల హక్కుల కోసం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 12 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సిద్ధేశ్వరన్న ఆరోగ్యం క్షీణించింది. ఆయన గాంధీ హాస్పిటల్లో దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తోటి 12వ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సిద్ధేశ్వరన్న కానీ సంజయ్ కానీ అటు కుమార్ కానీ అందరూ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సిద్ధేశ్వరన్నకు ఒకసారి ఫోన్ కలుపు. ఉందా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి. అసలు ప్రభుత్వం, హలో అన్న, నమస్కారం అన్న. అన్న ఎందుకన్నా ఆరోగ్యం డీలా అవుతుంది దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి అన్న. మీరు 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 మీకు నేను మొన్న కూడా పదే పదే చెప్పిన ఆరోగ్యం క్షీణిస్తూ ఉందన్న. నీ బీసీ డిక్లరేషన్ అమలు చేసించే బాధ్యత నాది అన్న, నేను బాధ్యత వహిస్తా. మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్న, మీరు దయచేసి. ఎఫెక్ట్ అవుతా ఉంది, ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సో బీసీలకు ఏం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత నాదన్న. మీరు అవసరం అన్న, అందుకోసం నేను చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు సమయం ఇస్తే నేను వచ్చి కలుస్తా అన్న. నేను వచ్చి కలుస్తా అన్న. దయచేసి మీరు దీక్ష విరమించండి అన్న. నేను కాగితం రాసిస్తా అన్న. బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచే బాధ్యత నాది, అమలు పరిచిపించే బాధ్యత నాది, లేకపోతే నేనే బాధ్యత వహిస్తానా. ప్రభుత్వం చేస్తుంది. నేను వస్తా అన్న, ప్లీజ్. రైట్, అది బత్తుల సిద్ధేశన్న. నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసినా, ఆయన ససేమిరా అంటా ఉన్నాడు. అయితే ఇవాళ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా, బీసీ ప్రజలారా, ఎవరైతే ఆందోళన పడతా ఉన్నారో, నాది బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే నేను బాధ్యత వహిస్తా. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన, వీటిని 100% చేయిస్తా, నేను బాధ్యత వహిస్తా. దయచేసి, ఇప్పటిదాకా మీరు అనేకమైనటువంటి ఉద్యమాలు చూసి ఉంటారు, కానీ ఇప్పుడు బీసీలో సమూలమైన మార్పులు వచ్చినాయి, బీసీల ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ
సిద్ధేశన్న మీరు దయచేసి దీక్ష విరమించండి, మొన్న చాలా మంది ప్రజలు కూడా మీకు రిక్వెస్ట్ చేసిరు అన్న దీక్ష విరమించండి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను చూసుకుంటానా, నాది బాధ్యత అన్న, దయచేసి మీరు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దీక్ష విరమించండి అన్న. మీరు మీరు 12 రోజుల పాటు తెలంగాణ కేసీఆర్ చేసింది 9 రోజులు 11 రోజులు చేసిండు, 9 రోజులు చేసిండు, 9 రోజులు 10 రోజులు 11 రోజులు చేసిండు దీక్ష. మీరు అంతకంటే ఎక్కువ దీక్ష చేసిరన్న, అంతకంటే ఎక్కువ. కేసీఆర్ లాగా సెలైన్లో విలైన్లో పెట్టుకొని కాదు, మీరు నికార్స్గా బీసీల కోసం చేసిరన్న. మేము బీసీ వాదులుగా మేమంతా గుర్తిస్తా ఉన్నామన్న. నీ త్యాగం నీ పోరాటం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోతాం తప్ప వెనక్కి తీసుకుపోమన్న. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఆ దీక్ష విరమించండి అన్న. మేము వచ్చి కలుస్తాం తప్పకుండా. బీసీలకు మంచి రోజు తీసుకొచ్చే బాధ్యత నాది, నేను బాధ్యత వహిస్తా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ప్రాజెక్టులు ఫుల్. ఆగస్టు 2వ వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్కు పోటెత్తుతున్న వరద. శ్రీరామ్ సాగర్కు 3.05 లక్షల క్యూసెక్లు, ఎల్లంపల్లికి 3.39 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఫుల్ కెపాసిటీకి చేరుకున్న నిజాం సాగర్, సింగూరు, లోయర్ మానేర్ డ్యామ్ ఇక మొత్తం నిండుదలకు వచ్చింది. అయితే ప్రాజెక్టులు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు పడే వర్షమంతా అది ఎక్సెస్ వర్షమే, ఇక వాటిని ఒడిసి పట్టేంత కెపాసిటీ మనకు లేదట్లా. రైట్, ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్, అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం నిర్ణయాలు. రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తుతో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు సొంతూరు, ఇది మన కేసీఆర్ మనకు యాల్కి వస్తుంది. కేసీఆర్ కూడా చింతమడక పోయి ఊరూరికి ఇంటింటికి ట్రాక్టర్ ఇంటింటికి ఆ కార్యక్రమం. సో అట్లా కొండారెడ్డిపల్లిని సరే పుట్టిన ఊరు, ఎవరికైనా ప్రేమ ఉంటది. కాకపోతే ఏంటంటే పైలట్ ప్రాజెక్టు కొడంగల్ కొండారెడ్డిపల్లిలో ఉంటే మిగతా వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మీద. అంతటా ఏఐ, విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ అడాస్ సిస్టమ్ అట. సర్జరీలో ఏఐ టెక్నాలజీ వాడుతున్న హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ పలు శాఖలను ఏఐతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు లాభాలు నష్టాలపై చర్చించేందుకు నేటి నుంచి హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. శరీరంలోని క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను పెద్ద పెద్ద టెస్టుల జోలికి వెళ్లకుండా ఒక చిన్న ఇన్పుట్తో పసిగట్టొచ్చా? వరదల్లో చిక్కుకున్న వాళ్ళను చిన్నపాటి యంత్రం సాయంతో క్షణాల్లో రక్షించొచ్చా? చదువుల్లో అంతు చిక్కని టాపిక్ను టీచర్ సాయం లేకుండా చిటికలో సాల్వ్ చేయొచ్చా? సమీప భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించొచ్చని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఆ పరిష్కారం పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. మరో 5-6 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐతో లింక్ అయిపోతుందని వివరిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, ఆర్థిక రంగం, బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటన్నింటిలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే శాసించే స్థాయికి ఏఐ చేరుతుందని, అదే సమయంలో ఏఐతో నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఏఐ నిపుణులు హాజరవుతా ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు కాని పని లేదు ఇక. అది మరి చాట్ జీపీటీ ఇదంతా ఏమీ లేదు ఇక, మనం చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు వాస్తవానికి అది డెవలప్ చేస్తే నేను లేకపోయినా ఇక్కడ నుంచి చదివినట్టే అనిపిస్తుంది. నేను లేకపోయినా కేవలం నా ఫోటో ఉంటే సరిపోయి, ఇక్కడ నుంచి నేను వార్తలు చదువుతుంటే వస్తూనే ఉంటుంది, నాకు సంబంధమే లేకుండా అంటే సేమ్ నా వాయిస్లోనే ఈ వార్తలు వస్తూ ఉంటాయి. సరే, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి విద్యా వైద్యం కాడికి వస్తుంది, రాజకీయం దాకా రాదు. రాజకీయం దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానియరు. దాని ఇట్టి పరిస్థితిలో ఆ రంగం మీదకి రానియరు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇప్పుడు
రాజకీయ రంగంలోకి వచ్చి ఎమ్మెల్యేల రూపంలోకి వచ్చింది అనుకో, ఎమ్మెల్యేల రూపంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వరదల కొట్టుకుపోయింది, తడుక్కున దుంకి ఏది రోబో ఎమ్మెల్యే గారు పోయి గుంజుకొని వస్తారు, తడుక్కున గుంజుకొని వస్తాడు, ఇట్లా గుంజుకొచ్చి వస్తాడు. ఇక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా, రూపాయి దుర్వినియోగం అయితే కీ 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 అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోలు వాటికి, రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేస్తే నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తీరు తరీకల్లో ఉంటాయి, 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది, మళ్ళీ నిద్ర నిద్ర ఏం లేదు, నిద్ర లేదు, ఇంత ఛార్జింగ్ గీర్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టాలి, కట్క పెట్టుకుంటే నడుస్తూనే ఉంటుంది. ఇక రోబోలు మంత్రి రోబో అంతే, మంత్రి రోబో ఉంటుంది. ఇక ఆ రోబోలకు దెబ్బలు గిబ్బలు దాకినా ఏం కాదు, ఇక ఏం కాదు, ఏ బాధ ఉండదు అన్నట్టు. మన ఆ రోబోలకు దాకినా కూడా ముఖ్యమంత్రి కూడా రోబో, ప్రధానమంత్రి కూడా రోబో లెక్కనే ఉంటారు. అయితే ఇది ఏడుకొచ్చిందంటే ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది మన అదే సినిమా ఉందిగా రోబోనే, రోబో సినిమా ఏ పరిస్థితిలోనైతే ఉందో అందులోకి సిట్టి చంపుతా ఉంటది, అది ఆ సిట్టి సిట్టి ఆ సిట్టి తయారు చేసినే చంపుతా ఉంటది. మరి ఏం దాకా తెలియదు కానీ ఇది వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ఇది వాస్తవానికి జనజీవనంలోకి జ్వరబడితే మట్టుకి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనజీవనంలోకి జ్వరబడితే ఇంకా మొత్తం వర్క్ అంతా వాటి వాటి వాటంతా లభ్యం చేస్తే పని ఏమి ఉండదు. ఇక అసలు పెద్ద పరిశాను 50 ఎంత ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే. సో అట్లా ఇది కొంతమంది అయితే, ఇక యజమాని ఉంటాడుగా, యజమానికి అలకదా అంతే, యజమానికి అలకదా, మరి యజమాని వస్తే ఎవడు కొనాలి, ఇదో బాధ. యాక్సిడెంట్ల నివారణకు ఆర్టీసీలో AI రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు AIని పలు దేశాల్లో వాడుతున్నారు. ఇందులో భాగంగా అడాస్ను AI సిస్టమ్స్తో అనుసంధానిస్తున్నారు. మన దేశంలో పైలట్ ప్రాజెక్టుగా నాగపూర్లో దీన్ని ప్రారంభించారు. AI ఆధారిత అడాస్ సిస్టమ్ ఉన్న బస్సులో రోడ్డు ప్రమాదాలు 41% వరకు తగ్గినట్టు తేలింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థను TGSRTCలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ కృత్రిమ మీద ఏదైతే వచ్చిందో, ఇంకా ఆయన ఎలన్ మాస్క్ తయారు చేస్తా ఉన్నాడు మెదడుల చిప్ అట, అవునంట చిప్ వేస్తారట, చిప్ దమాక్ ఎంత పనిచేయాలనేది ఇట్లా స్క్రూ దింపు బాగా తెలివి కావాలనుకుంటే జర ఎక్కువ టైం చేయాలి. అవు గా పరిస్థితిలోకి ఎలన్ మాస్క్ చిప్ తయారు చేస్తా ఉన్నాడు. ఇంకేదో నిన్న మొన్న చూసిన జపాన్ వాళ్ళట అంతరిక్షానికి ఏది అది ఏమేస్తారు ఏదో లిఫ్ట్ పెడుతున్నాడు, అయితే అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఏడంగా పెడుతుంది. సో ఇట్లా టెక్నాలజీ కంప్లీట్ గా మారిపోతుంది, మారాల్సింది ఒక BC. అంతే, సింగపూర్ లో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో భాగంగా PM నరేంద్ర మోడీ బుధవారం బ్రూనై నుంచి బయలుదేరి సింగపూర్ చేరుకున్నారు. సుమారు 6 నెలల తర్వాత సింగపూర్ లో మోడీ అడుగుపెట్టారు. ఇక ప్రధాని వాంగ్ తో పాటు ప్రెసిడెంట్ తర్మన్ తో మోడీ గురువారం భేటీ కానున్నారు. మోడీ గారి పర్యటన, ఇక వరదల టైంలో నిర్లక్ష్యం 30 మంది ఆఫీసర్లకు ఉరి, వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ 30 మంది అధికారులను ఉరితీయించారు. వరదలను కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఓ అమ్మ ఇట్లా చేయాలంటే మన తాన ఒక్క అధికారులకు, ఈ ఈ ఆడ ఇంకాడ నౌకరు చేయాలన్నా ఏం చేయాలన్నా అసలు ఇదో వింత ప్రపంచం లెక్కుంటది ఆ కొరియా. మన జూలై ఆగస్టులో వచ్చిన విడుదలకు సంబంధించి 30 మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి వ్యవహరిస్తే ఉరి శిక్షనే డైరెక్ట్ గా, ఉరి శిక్షనే వేసి వాళ్ళను ఊరేసి వేసేస్తాడు, వేల్చేస్తాడు, కాల్ చేస్తాడు ధనువు అప్పుడే. ఎదురేలేదు ఇక వానికి, ఎవడు ఏం చేస్తాడు ఇక వాడు, కిమ్ అనొద్దు, ఆడు అందుకే కిమ్ అని పెట్టుకుంటారు, కిమ్ అని పెట్టుకుంటూ ఆ కిమ్ వాస్తవానికి కూడా ఉత్తర కొరియాలో కూడా మళ్ళా ఎవరు వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు చచ్చిపోయినప్పుడట ఎవరు నవ్వొద్దటిగా, అవును నవ్వొద్దట అయ్యాల మొత్తం, అది రూల్, అది అంత విషాదకరంగా ఉండాలన్నట, బాధతో ఉండాలన్నట, ఏడుపుతో ఉండాలన్నట. ఇక ఈయన కిమ్ వస్తే ఎక్కడ వచ్చినా అందరు సప్పట్లు కొట్టాలన్నట, సప్పట్లు కొట్టాలి, అదో వింత ప్రపంచం అనుకో. కటింగ్ ఎట్లా వేయించుకోవాలన్నా కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఉత్తర కొరియా లైఫ్ ఎట్లుంటది ఒకసారి దీది తీసుకుంటుంది. ఇండియా పథకాల రికార్డు, ప్యారిస్ పారాఒలింపిక్స్ లో ఇండియా క్రీడాకారులు పథకాల మూత మోగిస్తున్నారు. గేమ్స్ చరిత్రలో తొలిసారి 20 పథకాలు మార్కు దాటారు. ఇక ఆర్చరీలో
ఆర్చర్ లో హర్విందర్ సింగ్ స్వర్ణ పథకం నెగ్గాడు. మరో 5 పథకాలు లభించాయి. 20 పథకాలు పైన వచ్చేసి ఇండియా పథకాల రికార్డు. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా క్రీడాకారులు పథకాల మూత మోగిస్తా ఉన్నారు. సో ఇప్పటికీ 20 పథకాల పైచిల్కి వచ్చినాయి. ఇక్కడే 23 పథకాలు వచ్చినాయి. మన చంద్రశేఖర్ అన్న వికారాబాద్ చంద్రశేఖర్ అన్న అంటాం అన్న, వరద బాధితుల కోసం 65,000 రూపాయల చెక్కును పంపించడం జరిగింది. ఆయన పెన్షన్ ని పంపించడం జరిగింది, ఒక నెల పెన్షన్ ని. అన్న కృతజ్ఞతలు. మీలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు చాలా కాలం పాటు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తా ఉన్నాం అన్న, సీఎం గారి రిలీఫ్ ఫండ్ పంపిస్తా ఉన్నాం. దయచేసి థ్యాంక్ యూ అన్న. దీని మీద సీఎం రిలీఫ్ ఫండ్ అని రాసి అటు పంపించాను. ఓకే, హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్టే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి, హైడ్రా లెక్క ఏపీలోనూ ఆక్రమణలు తొలగించాలని చెప్పి షర్మిల. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అని చెప్పి ఏపీ కూడా భావిస్తా ఉంది. మరి ఏపీలో హైడ్రా ఇదివరకు ఓ రూపంలో ఉంటుండే, ఇప్పుడు ఇంకో రూపంలోకి వచ్చి రూపం మార్చుకుంటుంది. కన్నీటి ఖమ్మం ఇంకా కోలుకొని వరద బాధితులు మళ్ళీ షురు అయిన ముసురు. ఇక ముమ్మరంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల పొంగిలేటి. వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీ. బురదతో నిండిన ఇండ్లు, వాకిళ్లు, చెత్తాచెదారంతో కంపు కొడుతున్న గల్లీలు, కూలిన గోడలు, వాటికి చిరిగి వేలాడుతున్న బట్టలు, పక్కనే పనికి రాకుండా పోయిన ఇంటి సామాన్లు. ఖమ్మంలోని మున్నేరు వరద ప్రభావిత కాలనీల్లో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో వరద నీరు తొలగకపోవడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇక మరో 4 రోజులు భారీ వర్షాలట. ఇక ఇవాళ భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినారు. మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినారు వాతావరణ శాఖ. రేపటి నుంచి వరద బాధితుల ఖాతాలో 10,000 జమ. ఇండ్లు దెబ్బతిన్నోళ్లకు డబుల్ ఇండ్లు ఇస్తాం. తుమ్మల ఖమ్మంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వెల్లడి. ఇది ఖమ్మం ఇంకా కోలుకోనటువంటి పరిస్థితిగా. తెలంగాణ నుంచి 3 బెస్ట్ టీచర్ అవార్డులు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణం. ఇవాళ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. ఎస్పెషల్ గా మా గురువులు ఉన్నారు చాలా మంది, మా బిషపత్ సార్ గానీ, మా లోకేష్ సార్ గానీ, మా యోగేశ్వర్ సార్ గానీ, తర్వాత మా బుచ్చయ్య సార్ గానీ, మా రామరెడ్డి సార్ గానీ, ఆ తర్వాత మా గోపాలరావు గారు, రమాదేవి, వీళ్ళు చిన్నప్పుడు ఉన్న టీచర్లు. ఆ తర్వాత ఉమామహేశ్వరాచారి స్కూల్లో, ఆ తర్వాత మల్లేశం సారు, ఆ తర్వాత హిందీ పండిట్టు, ఆ తర్వాత కృష్ణమూర్తి గుప్తా, వీళ్ళందరికి కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, అందరికీ శుభాకాంక్షలు. టీచరు చాలా ఇంపార్టెంట్ అంటే జీవితంలో. తెలంగాణకు చెందిన 3 టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలో పి ప్రభాకర్ రెడ్డి తిరుమలాయపాలెం జెడ్పిహెచ్ఎస్, టి సంపత్ కుమార్ దమ్మనపేట జెడ్పిహెచ్ఎస్. హైయర్ ఎడ్యుకేషన్లో డాక్టర్ నందవరం మృదుల అవార్డులకు ఎంపికయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని బుధవారం దేశవ్యాప్తంగా 82 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, ఇక 78,000 చెట్లు ఎట్లా కూలినాయి? క్లౌడ్ బరస్టా లేక టొర్నడోనా? తాడువా ఎడవుల్లో అంతుపట్టని మిస్టరీ. ఐఎండి ఎన్ఆర్ఎస్సి సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ ఒకటి 2 రోజుల్లో రానున్న టీమ్స్. విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క, దేశంలో ఇదే మొదటిసారి అట. పిసిసిఎఫ్ డోబ్రియాల్. ములుగు జిల్లా తాడుబాయి మండలంలో నిన్న ఒకసారి అది చూస్తాయా? అదెందుకు నొక్కినాయి? ఇదిగో తాడుబాయి అడవుల్లో మొత్తం ఏది చెట్లు దాదాపు 78,000 చెట్లు కూలిపోయినాయి. డౌన్లోడ్ కాలేదు ఇది ఇంకా. అదన్నా లేట్ మేనం. ఇదిగో కేసీఆర్ కనబడతలేడని చెప్పి పిల్లల పూట పోస్టర్లు వేసి 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ మిస్సింగ్ అని ముద్ర గుద్దిరు. ఎవరికైనా కనిపిస్తే చెప్పురా, ఎవరికైనా కనిపిస్తే పలానా మనిషిని మేడారం అడవుల్లో సుడిగాలి. మేము మా టీం అంతా టీషర్ట్లు పంపిణీ చేసింది పాపం బట్టలు లేని వాళ్ళకి.
మేడారం అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నీలమట్టం అయిపోయినాయి. అవి ఎందుకు ఎవరికి ఎవరికి అర్థమవుతలేదు, అంతు పడతలేదు. అది 50,000 78,000 చెట్లు గుళ్ళని అంటారు, నిన్నటి వరకు మళ్ళా పెరిగినాయి. ఎందుకు కూలిపోయినాయి? ఏం కథ? పెద్ద చెట్లు అడవుడు, అడవులే కథం అయిపోతున్నాయి. అడవులు మళ్ళా ఈ విరగాలంటే ఎన్నడు కావాలి? ఏం కథ లేదు. అసలు ఏమైందా? క్లౌడ్ ఫారెస్ట్? అసలు ఏందో అర్థమవుతలేదు. అసలు అన్ని చెట్లు కూలినాయి, ఏవో ఒకటి రెండు తప్ప చెట్లు అన్ని దాదాపు కూలినాయి. ఇట్లా ఎందుకు కూలినాయి? ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి? 78,000 చెట్లు అంటే పెద్ద చెట్లు. ఇది అంతుపడతలేదు. ములుగు జిల్లా తాడవాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలు, 78,000 చెట్లు ఎట్లా కూలినాయి? ఎవరికి అంతుపడతలేదు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా అస్సాంలో 2,000 కోట్ల ట్రేడింగ్ స్కామ్, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రెట్టింపు సొమ్ము అంటూ ప్రజలను బురిడి కొట్టించిన మోసగాలు. అస్సామేంద్ర నాయన మాత్రం రోజు రోజు అవుతుంటది. 60 గంటల్లో ట్రాక్ రిపేర్, రికార్డ్ టైంలో 300 మీటర్ల రైల్వే ట్రాక్ పునరుద్ధరణ. వరదలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన ట్రాక్, రాత్రింబవలు శ్రమించిన ఇంజనీర్లు, 800 మంది కార్మికులు. ట్రయల్ రన్ సక్సెస్, రైళ్ల రాకపోకలు ప్రారంభం అయిపోయినాయట. ఇదైతే వీలైతే చాలా పాజిటివ్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ గూడ్స్ను పంపించారు, ఆ తర్వాత ట్రాక్ పునరుద్ధరణ తర్వాత ట్రయల్ రన్ పూర్తి చేశారట. ఇక దీప్తికి కాంస్యం, ఇక తెలంగాణ మెడలో కాంస్య పథకం వెళ్ళింది, మెడల్ తీసుకొచ్చింది. ఆ దీప్తికి మనం కాంస్య పథకం గెలిచింది. దీప్తి తీన్మార్మలన్న టీం తరఫున 100,000 రూపాయలు ఆ దీప్తికి అందజేయాలనుకుంటున్నాం. సో ఆమెని, ఆమె కుటుంబాన్ని త్వరలోనే మనం కలుసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీప్తికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక కాంగ్రెస్లోకి వినేష్ పొగాట్, బజరంగ్ పునియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారట. అటు ఇటు ఇటు టర్న్ అయింది మొత్తం. ఒలింపిక్స్ మెడల్స్ రావాల్సిన పాపం. రైట్. హైడ్రాకు హైపవర్ ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారం, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసి, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేక. చట్టంలో మార్పుల అధికారాల బదలాయింప, న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. హెచ్ఎండిఏలోని 3,532 చెరువులు హైడ్రా కిందికే. అగో హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపనపల్లిలోని గోసానికుంట చెరువు గురించి పేర్కొన్న అంశాలు. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్, రింగ్ బండ్, వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్లుగా కనిపించలేదు. సీసీ కెమెరాలు లేవు, లేక్ గార్డులు ఎవరు లేరు. మురుగునీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్ళు అసలే లేవట. హైడ్రా హైపవర్కి వచ్చేసింది. సో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. ఇక రెవెన్యూ, నీటిపారుదల, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, ఇతర సంబంధిత శాఖలన్నింటినీ హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారులను ఆ సంస్థ బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించాలన్నారు. కాగా జిహెచ్ఎంసి, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల సీఎస్ శాంతికుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై 8 అక్టోబర్ ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇచ్చినాయి. కబ్జాలమయం, కలుషితం, ఇక ఆక్రమణలు బారిన చెరువులు, అసంపూర్తిగా మా మురుగునీటి మళ్లింపు పనులు, రక్షణ చర్యల కరువు, సీసీ కెమెరాలు లేవు. ఇక కాలుష్య కాతారంగా హస్మత్పేట జలాశయం, దుర్గంధభరితంగా కూకట్పల్లి అంబీర్ చెరువు. ఇక హైదరాబాద్లోని చెరువులపై అధ్యయనానికి కమిటీని నియమించిన హైకోర్టు, 13 చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ.
రైట్గా ఇక్కడ రేపటి కోసం రోడ్ మ్యాప్ అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటీ ప్రణాళిక ప్రకటిస్తాం. పదింతల అభివృద్ధికి కృత్రిమ మీద దోహదం. పోటీ ప్రపంచంలో ఏఐతో ప్రయాణించాల్సిందే. తొలి దశలో వ్యవసాయం, విద్యా, వైద్యంలో వినియోగం. 35 శాఖల్లో ఏఐతో మెరుగైన పాలనపై కసరత్తు. పెద్ద సంఖ్యలో కొలువులు పోయినా కొత్తవి వస్తాయి. నష్ట నివారణ చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాం. వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా చర్యలుంటాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ముఖాముఖిలో చెప్పిండట. నేడు రేపు ప్రపంచ కృత్రిమ మీద సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, పాల్గొనున్న మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం. సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. రైట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశం. ఇక దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఒకసారి లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే కులగణన ఎప్పుడు చేస్తుంది ప్రభుత్వం? చేస్తుంది బైసాప్. ఇంకా ఇవాళ రేపు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైల్ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది, ఆయన సంతకం పెడితే స్టార్ట్ అవుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం అక్కడ సావిత్రిబాయి పూలే తర్వాత అప్పుడు వేయాలని అంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాస్తవానికి సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ ఎవరు జ్యోతిరావు పూలే ఆయన జయంతి రోజు చేయాలి. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు, ఆయన ఆయన మీద ఎందుకు చెప్తారు ఇవ్వనికి అర్థం కానటువంటి పరిస్థితి. మొదటి రాష్ట్రపతి అయిందనే, మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, ఆ తర్వాత టీచర్గా పనిచేసిండంట ఆయన. రైట్, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఒకసారిగా మిగతా వార్తలను ఒకసారి చూస్తే, ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎన్డీఆర్ఎఫ్ నిధులున్నా వినియోగించట్లే. సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలియదు. వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిలవేతనం అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎస్డిఆర్ఎఫ్ నిధులు 13.45 కోట్లున్నా వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇక వరద ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వలేదని తప్పుపట్టారు. ఇక ఈయన హరీష్ రావు గారు సిద్దిపేటలో వినాయక విగ్రహాల్ని అందిస్తున్న హరీష్ రావు గారు. ఇంట్లో బురద, బయట బాణ, కమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ స్థితి. ఆగుతుడు అయ్యో పాపం, అసలు నిజంగా వరద. బురద కారణంగా వీధుల్లో దుర్వాసన, ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు. ప్రతి ఇంటికి ₹1,00,000 నుంచి 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందట. మొత్తం ఆగమాగం అయిపోయింది. ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది. ఇంట్లోకి చేరిన బురదను ఎత్తిపోస్తున్న మహిళ. ఇంట్లో బురద, బయట వాన, ఇంట్లో ఉండలేరు, బయట నిలవలేరు. ఇది ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు వరద తగ్గినా బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి. దీనికి తోడు బుధవారం మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్లీ సాధారణ జీవనం గడపాలంటే నెల రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మున్నేరు వరద బాధితుల్లో అనేక మంది ఉన్నారు. ఇక మరి వాళ్ళని ఎట్లా కాపాడుతున్నాయో కానీ ఇంత బురద ఇళ్లకు నీళ్ళు తర్వాత ఎస్డిఆర్ఎఫ్ కు నిధులు ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 13.45 కోట్లు ఉన్నాయి. యూసీలు లేక 208 కోట్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా యూసీలు ఇస్తే మా వాటా నిధులు ఇస్తాం. సిఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసిందట. నేటి నుంచి యథావిధిగా రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే, ఇంటికన్నే తాళ్ళపూసపల్లి మరమ్మతులు పూర్తి అయిపోయినాయి. ఇక నేటి నుంచి 4 రోజులు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయట. వర్షాలకు 2 వృద్ధ మహిళలు మృతి. ములుగు జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు. నిండా ముంచిన వానలు, నీట మునిగిన పత్తి, వరి, మిర్చి, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు. కరెంటు పైన నిమిషం కూడా కరెంటు పోవద్దు. సరఫరాలు, అంతరాయాలు ఉండొద్దు. రాష్ట్రం బిజినెస్ హబ్ కాబోతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు, రైతులకు ఫ్రీగా సౌర పంపులు ఇవ్వాలి. విద్యుత్పై సమీక్షలో ముఖ్యమంత్రి. ఇక వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండకూడదన్నారు. ఇక తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారనుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్ రాస్, డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్ అలీ, ఫారూఖీ వీళ్ళు పాల్గొన్నారంట. ఇదిట్లుంటే బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి. చర్చి పాస్టర్ నుంచి మావోయిజం వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డు. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారి గుర్తింపు. జగన్ మావోయిస్ట్, ఈయన పేరు మీద లేఖలు వస్తూ ఉండే గతంలో, మనకి చాలా లేఖలు వస్తూ ఉండే కదా. బీజాపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిందట. నిర్ధారించిన పోలీసులు దాదాపు 9-10 మంది చనిపోయారు. ఆ
ఎన్కౌంటర్ సంబంధించినటువంటి కూడా మనం చూసినాం నిన్న. ఈయన కూడా ఉండు అందులో. రైట్, దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. కొలిశెట్టి గుడ్ మార్నింగ్ మల్లన్న. రోబోట్ 10 ఇయర్స్ రేవంత్ సీఎమా. రుణమాఫీ గురించి మాట్లాడండి సార్. ఓకే, మమ్మల్ని మిషన్ని భగీరథలో పనిచేస్తున్న కార్మికులను 12 గంటలు పనిచేస్తున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, వారికి న్యాయం చేయాలి అని చెప్పి చెప్తూ 12 గంటలు పనిచేస్తున్నారట అన్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో పర్యటిస్తలేరని అంటుండు, దీని గురించి మాట్లాడాలంటే మీకు తెలియదా తిరుగుతుండాలి. 42% కావాలి తెలంగాణలో బీసీలు అందరికీ సోయి రావాలి. ఇంకా చాలా మంది బీసీలకు సోయి లేదన్న, బీసీలను అందరినీ జాగృతం చేయాలి, జాగృతమయ్యారు. దరిద్రుడు కేసీఆర్ 26 బీసీ కులాలు తొలగించాడు, మళ్ళీ బీసీలో చేస్తామని మీరు చెప్పారు, దయచేసి ఈ విషయం గురించి సీఎం గారికి చెప్పగలరా? తప్పకుండా బ్రదర్. 42% బీసీ గమ్మత్ ఏంటంటే, ఇగో ఈ బీసీలా బతికి ఏడుకొచ్చింది చూడ్రి. ఒకటి ఇంకోటి చూపిస్తా, ఒక్కొక్క పోస్టుకు ఎవరు ఎంత పోటీ పడుతున్నారు అనేది ఒకసారి పెట్టన్న, అది ఓపెన్ చేయి, క్లోజ్ చేయదు. ఇది ఏదో స్లో అయింది భరత్, ఇది చూడు. రైట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్, ఏది ఎగ్జామ్కి పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ అపీర్డ్ 3.42% మొత్తంలో. నెంబర్ ఆఫ్ పోస్ట్ అలకేటెడ్ 472 పోస్టులు వాళ్ళకి అలకేట్ అయినాయి. పర్సెంట్ ఆఫ్ పోస్ట్ అలకేటెడ్ 7%. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంపెటింగ్ ఫర్ ద పోస్ట్, వన్ పోస్ట్ ఒక్క పోస్టుకు 52 మంది ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పోస్ట్ పోటీ పడతా ఉన్నారు. ఈ బీసీబీ బీసీడిఓలు ఒక్క పోస్టుకు 503 మంది పోటీ పడుతున్నారు. 52 ఎక్కడ 503 ఎక్కడ? ఇప్పుడు 52 మందిలా గెలిచి వస్తారు వాళ్ళకు ఉద్యోగం, వీళ్ళేమో 500 మందిలా గెలిచి వస్తే వీళ్ళకు ఉద్యోగం బీసీలకు. ఇక ఈ పరిస్థితి ఉంది. బీసీ యువకులారా, బీసీ ప్రజలారా, మనం అంతా మేలుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. చెట్లు కూలడంపై మంత్రి సీతక్క ఆరా, 100,000 చెట్ల వరకు కూలడంపై విస్మయం వ్యక్తం. అడవుల్లో సుడిగాలి వల్లే 500 ఎకరాలు నేల కూలాయి, వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాం, డ్రోన్ కెమెరాల సాయంతో నష్టం అంచనా, మంత్రి ధనసరి సీతక్క. వరద రాజకీయం, జనం అల్లాడిపోతుంటే రాజకీయ విమర్శలకు పరిమితం, పొలిటికల్ లీడర్ల తీరుపై విమర్శల వెల్లువ, రోడ్డున పడ్డోళ్లకు అండగా ఉండాల్సింది పోయి ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు, ఆర్థిక సాయానికి కదలొచ్చిన అరాకొరే, అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలది అంతే, కేంద్రంలోని బీజేపీ సాయం అందించమంటే సాకులు, పత్తాలేని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇగో కనబడటలేదు కేసీఆర్, కనబడటలేదు. పలు చోట్ల వెలిసిన పోస్టర్లు సోషల్ మీడియాలోను, కాక పోస్టర్లు వైరల్, 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా పత్తా లేకుండా పోయాడంటూ చర్చ. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు తీరని నష్టం కలిగించాయి, వేలాది కుటుంబాలను కట్టుబట్టలతో రోడ్డున పడేశాయి, మరికొన్ని కుటుంబాలు వరదల్లో తమ ఆస్తులను కోల్పోయి పుట్టడి శోకంలో మునిగిపోయాయి, పంటలు మునిగిపోయి రైతాంగం సర్వం కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అండగా నిలవాల్సిన పొలిటికల్ లీడర్లు వరద ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జనాన్ని గాలికి వదిలేసి విమర్శలకే పరిమితమయ్యారు. ఆపత్కాలంలో అన్ని తామై నిలవాల్సిన లీడర్లే ప్రేక్షక పాత్ర వహించారు. ఏదో కొద్దిపాటి లీడర్లు మినహా మిగతా వారంతా కనీసం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పైగా జనానికి మానసికంగా భరోసాగా నిలవడం పక్కన పెట్టి మీరు అది చేయలేదంటే మీరు ఇలా చేశారంటూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలతో పబ్బం గడిపారు. జనం ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులుగా చలామణైన వారు అవుతున్న వారు సైతం పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం కొసమెరుపు. ఎన్నికల సమయంలో తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్య గడిపే పొలిటికల్ లీడర్లు వరద ముప్పులో చిక్కుకుపోతే మాత్రం పత్తా లేకుండా పోయారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మలన ముందుగా స్పందించి, అంటే మనం ముందుగా జీతాన్ని ప్రకటించిన తర్వాత ఇక అందరు స్టార్ట్ చేసేది. ఎవరో ఒకరైతే ముందడిగేయాలి. మావోయిస్ట్ అగ్రనేత ఏసోబు మృతి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఎన్కౌంటర్లో హతం, కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు, అంచెలంచెలుగా ఎదిగిన తొలి తరం నేత. ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో తుపాకుల మూత మోగుతుంది. ఇటీవల దంతెవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే వారిలో మావోయిస్టు పార్టీ తొలి తరం నేత, కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ తెలంగాణకు చెందిన మాచర్ల ఏసోబు ఆలియాస్ జగన్ ఆలియాస్ రణదేవ్ దాదా ఉన్నాడని దంతెవాడ పోలీసులు ప్రకటించారు. రైట్, మావోయిస్టు ఏసోబట ఆయన పేరు. అయితే చర్చి పాస్టర్ నుంచి మావోయిస్ట్ 35 ఏళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నాడట.
కిమ్ సంచలనం, వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, 30 మంది అధికారులకు ఉరిశిక్ష, దాదాపు 1000 మంది చనిపోయినట్లు అంచనా. జూలై ఆగస్టులో ఉత్తర కొరియాలో భారీ వరదలు వచ్చినట్ట, 1000 మందికి సారంగ్ సావు కారణమయ్యారని చెప్పి 30 మందిని ఉరిదీసేసి 1030 చేసిండు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలే, గత పోకడల్నే ఇంకా కొనసాగిస్తుండ్రు. మమ్మల్ని గుర్తుపట్టని వాళ్ళు మాకెట్లా రక్షణ కల్పిస్తారు? పోలీసులు ప్రోటోకాల్ పాటించట్లే. నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరుపై స్పీకర్కు ఫిర్యాదు అంటూ ఒక వార్త. నిజంగా వాస్తవానికి మంచి పాయింట్ అది. అసలు మా ప్రజాప్రతినిధులను గుర్తించకపోతే మాకేం రక్షణ కల్పిస్తారు? అవును, ఎవరు ఆ ప్రజాప్రతినిధులు గుర్తుపట్టకపోతే? వేముల వీరేశాన్నే కాదు, అక్కడ అక్కడ వాస్తవానికి నేను లైట్ తీసుకున్నా గానీ 2 సార్లు నన్ను కూడా అడ్డుకున్నారు. 2 సార్లు నన్ను కూడా అడ్డుకుంటే బాబు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పారు ఆయన ఎమ్మెల్సీ గారు అంటే సరే సారీ అని చెప్పి అంటే వాళ్ళు కావాలని చేస్తారో ఏమో అర్థం కాదు. ఇక వేదికల మీద అయితే నన్ను మరిచిపోతారు పిలుచుడు వేదికల మీద. మల్లారెడ్డి అడ్డాలో మనం వాళ్ళని మర్చిపోయి రోజు వస్తుంది. మల్లారెడ్డి అడ్డాలో హైడ్రా అక్రమ కట్టడాలు పరిశీలించిన కమిషనర్ ఏవి రంగనాథ్, మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ కు అనుమతులు లేవని గుర్తింపు. అది కబ్జా. తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన కిషన్ రెడ్డి బండి సంజయ్, కేంద్ర మంత్రుల విజ్ఞప్తికి సానుకూల స్పందన. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర ఉన్నతాధికారుల బృందం రాబోతుందట. అప్పుడు కాదు ఇదేనా మేకల కావ్య ఫామ్? ఈ మేకల కావ్య ఎవరు ఇంతకి? జర ఇట్లా తలకాయ చూడ్రి, జర లేదు ఫోన్ ఉంటే ఇట్లా అంటారు. ఇది మేకల కావ్య గారి ఫామ్ హౌస్ అట, మంచిగా కబ్జా పెట్టారు చూడు. లేపేరు సారిగా లేపేరు సార్ ఉన్నకాడికి ఫామ్ హౌస్ చూసిన కాడికి చాలు. రంగనాథ్ సార్ పోయింది కాబట్టి లేపేరి. హీరోయిన్ సమంతకు గాయం, గాయపడ్డట్టు స్వయంగా వెల్లడి చికిత్స తీసుకుంటున్నట్టు ఫోటోలు ట్విట్టర్ లో పెట్టింది. త్వరగా కోలుకో అమ్మ, మంచి కోలుకో. గురుకులాలను శిథిలం చేసేలా రేవంత్ సర్కార్ కుట్ర. ఎస్సీ గురుకులాల్లో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రి తొలగించిండ్రు. 2 లక్షల విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త. వాళ్ళని వాళ్ళకి నోటీస్ అని ఇవ్వాల్సిండే, కొంచెం చెప్పాల్సిండే, ఏది లేకుండా సగం విద్యా సంవత్సరం స్టార్ట్. ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ లో చెప్పుకుందామన్న అవకాశం లేదా? ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దు. భవిష్యత్తులో బిజినెస్ హబ్ గా తెలంగాణ, డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ఉండాలి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి డేంజర్ బెల్ట్ సెట్, 43 అడుగులకు చేరుకున్న నీటి ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ప్రవాహం పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతా ఉందట. గోదావరి ప్రవాహం కూడా పెరిగి జాగ్రత్తగా ఉండండి అక్కడ. రేసులోకి రేజర్లు. రాహుల్ గాంధీని కలిసిన భారత రేజర్లు వినేష్ పొగోట్, బజరంగ్ పునియా. హర్యానా ఎన్నికల వేళ ఆసక్తికరంగా భేటీ. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే. పోటీ చేయబోతా ఉన్నట్ట ఎన్నికల్లో. ఇచ్చంతరం, నన్ను నిమజ్జనం చేయకుండా శాంతించు గంగామాత, నన్ను ముందే నిమజ్జనం చేయకుండా, ముందే నిమజ్జనం చేయకుండా శాంతించు గంగామాత. 7న వినాయక చవితి వస్తా ఉంది, గణపతి మొక్తా ఉన్నాడు గంగామాతకి. తయారు కానీ మునిగిపోయేటట్టున నిమజ్జనం దాకా జరుగుతాం. చాలా బాగుంది కార్టూన్. వరద రాజకీయం, కిమ్ సంచలన నిర్ణయం, గురుకులాలను శిథిలం చేసేలా రేవంత్ సర్కార్ కుట్ర, మావోయిస్ట్ అగ్రనేత యశోమూర్తి. మల్లారెడ్డి అడ్డాలో హైడ్రా, అయ్యో మిస్సింగ్, కనబడలేదు, కనిపించట్లేదు, కనపడకుండా పోతే అప్పుడు వెనుకట దూరదర్శన్ లో వచ్చేది అడ్వర్టైజ్మెంట్, కనబడటలేదు అని. ఇది చామని ఛాయ, తర్వాత ఇట్లా ఉండు, తప్పిపోయి ఇట్లా పెద్దగా ఉండు, తప్పిపోయినప్పుడు తెల్లని చొక్కా ధరించినాడు, గల్ల లుంగి ధరించి ఉన్నాడు, ఉన్నాడు చేతికి పుట్టు, ఇది అదేమంటారు, ఏంది అది, పచ్చ పచ్చబొట్టు. ఇప్పుడు టాటూలు అంటారు, పచ్చబొట్టు అప్పుడే వచ్చింది, పచ్చబొట్టు పచ్చబొట్టు ఉంటుండే, పచ్చబొట్టు పచ్చబొట్టు ఇట్లా ఉంటుండే అని గుర్తు. ముఖం కోలగా ఉంటుంది, కోలగా ఉంటుంది, కొంచెం ముక్కు కొంచెం ఇట్లా మంచిగానే ఉంటుంది. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం, ఇగో ఇది ఒకటి ఉంటది. ఇప్పుడు మరి పారితోషికం సంగతి ఉందా లేదా? ఏం పాట ఉంది, ఉంది ఉంది, ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం అని ఉంది చూడే. అరే ఈ పోస్టర్ లేదుగా,
ఆచూప్కి తెలిపిన వారికి అందులో ఉంది కానీ ఇందులో కనిపిస్తలేదు. ఇందులో ఉంది ఈడ కింద ఉంచుడు. అరే ఆచూప్కి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడిన ఇద్దరు ఎంత అనేది తెలియదు. 5-6 రూపాయలకు ఎక్కువనే అయ్యాయి. 2020-2023 సంవత్సరం ఏదైనా వరద ఏదైనా కనబడని ముఖ్యమంత్రి అట. ముఖ్యమంత్రి ఎట్లయితే అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు అప్పుడు ఇంకా ఎట్లుంటుండే, ఇంకా యాడ్ ఎట్లుంటుండే, బాబు నీ రాక కోసం, నీ రాక కోసం మీ అమ్మ బెంగతో ఉంది, మేమేం తిట్టాం, మేము తిట్టాం, తిట్టాము, మేము కొట్టాం, నిన్నేం కొట్టాం, నిన్నెవరు ఏమన్నారు, ఏమనరు, నువ్వే రా, ఈ యాడ్స్ వస్తున్నాయి, నువ్వు పని చేయకున్నా కానీ నిన్నేమనము, నువ్వు చెప్పినట్టే వింటాం, వింటాము, ఇవన్నీ వస్తుండే వాడి ఇంట్లోకి వెళ్ళిపోయినా. అప్పుడు లెక్క ఫోన్ గీనుంటేనే పట్టుకుందరు, ఫోన్లు లేవా, డివైజులు లేవా, వాడు అటు పోతే వాడు దయగా కాశీకి పోతే 6 ఏళ్ళకి తిరిగి వచ్చేది, వాడు పోయిండో పోయిండో ఏమైందో అని ఎవరికి పట్టలేదు. ఇట్లా మాయమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆమె ఈ ఏది వనపర్తి జిల్లా నుంచి ఒక ఆమె నడుచుకుంటూ నడుచుకుంటూ కరోనా ఏడిపోయింది, బంగ్లాదేశ్ బార్డర్ పోయింది, ఈడ అస్సాం బంగ్లాదేశ్ బార్డర్ పోతే అప్పుడు మనమే తిన్మార్మలన్ టీమే సపరేట్ గా ఫ్లైట్ లో మనోళ్ళని పంపించి ఆచూకి కనుక్కొని ఆడికైనా ఆమెను మళ్ళీ ఫ్లైట్ లెక్కి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పచెప్పి గద్వాల దగ్గర అప్పచెప్పినాం ఆమెని. ఆమె ఇప్పుడు మంచిగానే ఉందట. ఇప్పుడు ఆమె అయితే ఆమె మతి స్థిమితం కోల్పోయింది, చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి ఆడబడుతుంది, పోయి ఆడెన్నో బార్డర్లో ఉంటే ఆ బార్డర్లోంచి ఒక జవాన్ నాకు ఫోన్ చేశాడు, అన్న తెలుగు మాట్లాడుతున్న మనిషి ఉందన్న అని చెప్పారు అంటున్నా. అనగానే ఎక్కడిదని చెప్పి ఎంక్వైరీ చేసి మొత్తం పాపం ఆయన బాగా సహకరించి ఈడికేని హైదరాబాద్ మన హైదరాబాద్కి వెళ్ళి అమ్మాయి అనేది వాళ్ళ ఎవరైతే అమ్మ ఉందో ఆమె కొడుకుని ప్లస్ మా టీం నుంచి మన మదన్ అని మన శంకర్పల్లి మదన్ అని పంపించి వాళ్ళని మళ్ళీ ఇడికి తీసుకొచ్చినాం మొత్తానికి. ప్రయత్నం చేయాల్సి వస్తుంది మనతోటి కాదు అది కదా. దొరకదు దొరకదు. కులగణన కోసం బీసీలు ఆమరణ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. బీసీలంటే చులకన భావంతో చూస్తున్నట్టే ఉంది. ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలి, హక్కుల కోసం ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వాలు మౌనం వహించాలి. ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం పాలనలో బీసీ కులాల్లో నిరుద్యోగం పెరిగినా జీవన ప్రమాణాలు దుర్భరంగా మారినా ఈ ప్రభుత్వాలకు పట్టింపు లేదు. ఎవరి కుల తమాషా ప్రకారం వారు హక్కులు పొందడమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం. దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు లెక్క పెడితేగా 56-60 అనేది తెలియదు. 90 ఏళ్ల నాటి లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనగణన ద్వారా సేకరిస్తున్నారు. ఇక చివరకు జంతువుల వివరాలు కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, కానీ బీసీల కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం. ఈ ప్రభుత్వాల కనీసం జంతువుల మీద ఉన్న ప్రేమ బీసీ కులాల మీద లేకపోవడం అత్యంత బాధాకరం అంటూ ఒక వార్త ఇది పెద్దపల్లి రాజన్న చెప్పిండు. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. లెక్క ఎట్లా పెట్టానో నేను చూపిస్తా. లెక్క పెట్టి తీర్థం, ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట. శిలాశాసనం, శిలాశాసనం మాకు అది. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పిలుపట ప్రోటోకాల్పై స్పీకర్కు ఫిర్యాదు చేసిన నకరికల్ ఎమ్మెల్యే. ఆ ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్. ఇక సెలవులు అందుకే నిన్ను కట్టేశాయి మావా మేఘమా అని చెప్పారు అంటావు. ఇవన్నీ మిగతా వార్తలు అన్నింటినీ మళ్ళీ సెపరేట్ గా తీస్తారు. ఒకసారి దిశలో ఉన్నటువంటి వార్తలు ఇద్దాం. ఆర్చరీలో తొలి స్వర్ణం, చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ అరవిందర్ సింగ్. పోలాండ్ అథ్లెట్ లుకాస్ట్ 6-0 తేడాతో విజయం. షార్ట్ పుట్ F-46 కేటగిరీలో సచిన్ కిలారికి రజతం. 22 చేరిన మెడల్ సంఖ్య. పారిస్ వేదిక జరుగుతున్న 22 పథకాలు కొట్టుకొచ్చిరే. పారిస్ వేదిక జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పథకం సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఇది బ్లర్ అవుతుందేమే. రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో పోలాండ్ అథ్లెట్ లుకాస్ట్ సిస్టెక్ పై 6-0 తేడాతో విజయం సాధించారు. ఇది అంత క్లారిటీ వస్తలేదు పేపర్. ఇక రీల్స్ అండ్ ట్రబుల్స్ ఈ పల్లవి చూడు ఎంత క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఉంది. అక్షరం మంచిగా అనిపిస్తుంది. రీల్స్ ట్రబుల్స్ పాపులర్ అయ్యేందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంట. ఇబ్బందులు పెడుతూ కొందరు, ఇబ్బందులు పడుతూ కొందరు. హైఫై లైఫ్ కోసం లేనిపోని చిక్కులు నేడు ఉదయం 11 గంటలకు. రీల్స్ ట్రబుల్స్ ట్రబుల్స్ రీల్స్ చేస్తానే. ఆపరేషన్ గురుకులం
అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రక్షాళన, కులం మతం లేకుండా ఒకే తరహా వసతులు, రోల్ మోడల్ గా ఉండేలా మార్పులు, సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్ కి 55 ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లపై ఫీడ్బ్యాక్, హాస్టల్ మెస్, ఫుడ్, బెడ్, వాటర్, బెంచ్, టేబుల్ అన్నింటా మార్పులు, త్వరలో అద్దె భవనాలకు బకాయిల పేమెంట్స్, 5 ఏళ్లలో అన్నింటికి సొంత బిల్డింగ్స్ అట. ఇది చేయాలి జర జల్దిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. అయితే దీంట్లో ఇంకా కొంచెం ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేయాల్సి ఉంది. సూచనంగా దీని గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు గురుకులాలంటే కులం మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహలు ప్రజలు ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలో దిగింది. ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నదట ప్రభుత్వం. చూద్దాం ఏం చేస్తారు. రాష్ట్రానికి కేంద్ర బృందం త్వరలో వరద నష్టంపై అధ్యయనం కోసం ఇక ఉన్నత స్థాయి అధికారుల టీం ఏరియల్ సర్వే చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి రిక్వెస్ట్. కాదు కానీ ప్రజల్నే ఒకసారి అడుగుదాం. ఎందుకు మేమున్నాం 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 అని బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు అంటారుగా. వరద ఏది వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? మీరే ఓటింగ్ లో పాల్గొని చెప్పండి. ఎందుకంటే ఈ బురద రాజకీయాలు, ఈ గడికోపారి ఈయన ఆయన నాడు ఆయన ఈయన అన్నాడు ఎందుకు ఇదంతా? కానీ నువ్వు కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెల్లడి రిక్వెస్ట్కు షా సానుకూలంగా స్పందించినట్లు వాళ్ళు చెప్పిండ్రు. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన, ఖమ్మం, కోదాడ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇక 2 బృందాలు ఏర్పాటు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఒక టీము, ఈటల నేతృత్వంలో మరో టీము, 2 బృందాలు వస్తున్నాయంట. ఇవాటి నుంచి 10,000 రూపాయల సాయం నేరుగా వరద బాధితుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే సర్వే పూర్తి, మంత్రి తుమ్మల వెల్లడి. మరో 4 రోజులు వానలు పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్ ఉందట. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? మీరు ఓటింగ్ లో పాల్గొని చెప్పండి దయచేసి. సాంఘిక సంక్షేమ గురుకులం పార్ట్ టైం టీచర్ల గురించి మాట్లాడినన్నా, ఖచ్చితంగా మాట్లాడుతున్నా. రుణమాఫీ కాని వాళ్ళ పరిస్థితి జర మాట్లాడే, ఇది రుణమాఫీ 31,000 కోట్లు చేస్తామని చెప్పి చెప్పినాం. మరి 18,000 కోట్లే అంటారు, దాని కథ ఏందో కూడా చూస్తాను నేను. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయా చూసినాక మాట్లాడతాం. ఆల్ పార్టీ ఆర్ ఫెయిల్ అని ఒక ఆయన పెట్టిండు. ఓటింగ్లో పాల్గొనండి. పాల్ ముందున్నాడు అందరికంటే, కే పాల్ ముందున్నాడట అందరికంటే. రేపు వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన, ప్రతి ఒక్కరికి ఏఐ, ఇదే థీమ్తో గ్లోబల్ సమ్మిట్ నేటి నుంచి 2 రోజుల పాటు 200 ఎకరాల్లో 4 సిటీలో ఏఐ హబ్, రోడ్ మ్యాప్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. ఏ బ్యాంక్ నుంచి అయినా పెన్షన్ ఇక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందంట. 78 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది. ఇక మరో 4 రోజులు వానలు పలు జిల్లాల్లో కురిసే ఛాన్స్. కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నేటి నుంచి 10,000 సాయం నేరుగా వరద బాధితుల ఖాతాల్లో జమ. ఇప్పటికే సర్వే పూర్తి, మంత్రి తుమ్మల వెల్లడి. ఇక బస్ ఛార్జీల్లో 10% డిస్కౌంట్, హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణానికి వర్తింపంట. వరదల వేళ TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది, ప్రకటించిన సంస్థ ఎండి సజ్జనార్. రైట్, ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణానికి 10% డిస్కౌంట్ ఇస్తున్నట. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు, ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్తల కాలు విరిగిందని ప్రత్యక్ష సాక్షుల వివరణ. ఖమ్మం ఘటనపై పోలీసుల ఆధారాల సేకరణ, వీడియో ఫ్యూటేజ్ కోసం ప్రయత్నం, అది రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతా ఉన్నారట. కాలు ఇరిగిందట ఒక ఆయనది. 111 మంది బెస్ట్ టీచర్స్ నేడు అవార్డులు ప్రదానం, రవీంద్ర భారత్లో సీఎం చేతుల మీదుగా. వరద బాధితులకు నెల జీతం విరాళం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిర్ణయం. ఎమ్మెల్యే హరీష్రావు వెల్లడి, నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కామెంట్. ఇక రాష్ట్రానికి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, 9-10 తేదీల్లో పర్యటన, వారితో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక 6 గ్యారంటీస్కు అవసరమైన నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు, పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి. అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాడు. ఇక డాక్టర్లకు డబుల్ సాలరీ, ట్రైబల్ ఏరియాలో పనిచేసే వారికి రూరల్ ట్రైబల్ కేటగిరీలుగా మార్పు, ఒడిశా తరహాలో ఇన్సెంటివ్. పిహెచ్సి ఏరియా ఆసుపత్రిలో క్వార్టర్స్, జిల్లా ప్రాంతాల్లోనే సూపర్ స్పెషాలిటీ సేవలు, పూర్తి స్థాయిలో స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు. ట్రైబల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు డబుల్ సాలరీలు ఇస్తారు. మంచి నిర్ణయం ఇది, ఎందుకంటే లేకపోతే ఊర్లలో పోవడానికి ఇష్టపడతలేరు. ఇంకా విషయం ఏంటంటే, చాలా మంది
ఇప్పుడు ట్రాన్స్ఫర్లు గిన్స్ఫర్లు అయినాయిగా, ఎంతమంది వస్తారు మన దగ్గరికి? వచ్చిన వాళ్ళంతా కొద్దిగా నాయనకు బాగాలేదు సార్, అమ్మ బాగాలేదు, ఇక నాకు ఇట్లుంటుంది, నడుము చేత కాదు, ఇవన్నీ జర్రకి హైదరాబాద్ పక్క పోయింటుంటే జర్ర పని చేసుకొని బతాం సార్ అని ఈ రకం కొట్టినాయి. ఇక ఈ ఆర్టీఏలు ఉంటారు చూడు, ఆర్టీఏలు మాకు ఇదేమో సార్ ఆ చెక్ పాయింట్ బార్డర్ ఏడు వేసినా సరే సార్ అంటారు. ఏ బార్డర్ వేసినా సరే, ఏ బార్డర్ అయినా బార్డర్ లేతేనే పైసలు సార్. ఏం కథ ఇది, హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే. కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక, అమీన్పూర్ లో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడి. ఎవరైనా ఇబ్బంది పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈడ వాని పేరేందో, ఈడ హైడ్రా పేరుతో ఒకటి బెదిరించినట. నాకు రంగనాథ్ తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసు, మాకు అందరు తెలుసు. నేను ఇల్లు గుల్చకుంటా ఆప్తా, ఇస్తేనేమో పైసలు లేకపోతే కథం అయిపోతుంది అని చెప్పిండట. ఆయన పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయిరు అని. ఎవరన్నా హైడ్రా పేరు చెప్పి పైసలు వసూలు చేసినా ఇంకేమైనా చేసినా నేరుగా ఫిర్యాదు చేయరు. అంతే, మావోయిస్ట్ అగ్రనేత ఏసోబు మృతి ఛత్తీస్గఢ్లోని దంతేవాడ ఎన్కౌంటర్లో దుర్మరణం. కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అంచెలంచెలుగా ఎదిగిన తొలితరం నేత ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా చేకులగూడెం. రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు ఇస్తారంట. ఇది దిశా పత్రిక, ఇది ఒకసారి పల్లవి పత్రికలో ఉన్నటువంటి వార్తలు. సింగపూర్లో మోడీకి ఘన స్వాగతం పలికిందట. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఎన్ఆర్ఐలు సింగపూర్లో. మా బతుకుల్ని రోడ్డున పడేశారు, టీచర్స్ డే సందర్భంగా మాకు ఇచ్చిన ఆ గౌరవం ఇదేనా? అకాడమిక్ ఇయర్ మధ్యలో తొలగిస్తే ఎట్టు పోవాలి? సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆఫీస్ ముందు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ నిరసన వ్యక్తం చేస్తారు. అన్యాయంగా వాళ్ళకు నోటి మాట కూడా లేకుండా తక్కువ తీసి పారేశారు. గురుకులాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రాత్రికి రాత్రి తొలగించారని పార్ట్ టైం గెస్ట్ హానరోరియం ఫ్యాకల్టీ మండిపడ్డారు. ఇక అకాడమిక్ ఇయర్ మధ్యలో అకారణంగా తొలగించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని టీచర్స్ డే సందర్భంగా తమకు ఇచ్చే గౌరవం టీచర్స్ డే సందర్భంగా మళ్ళా ఇదేనా అంటూ వారు ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ కార్యాలయం ముందు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని సెక్రటరీతో మాట్లాడేందుకు ఐదుగురిని మాత్రమే పంపారు. ఐదుగురు వస్తున్నారని తెలుసుకున్న సెక్రటరీ వచ్చిన లేడీ వచ్చింది. గారిని ముఖ్యమంత్రి గారు ఆమె సెట్ గా గ్రంథాలయం దాంట్లో వారేరి ఎందుకున్నదో ఏం అర్థం కాదు. నేను ఎమ్మెల్సీని ఎన్నిసార్లు ఫోన్ చేయాలమ్మా నీకు? వాయిస్ మెసేజ్ పెడుతుంది ఆమె, బుద్ధి ఉండాలి కదా. ఎందుకు చేస్తాం మేము? ప్రజల కోసమే చేస్తాం కదా. నీకు పని శాత కాకపోతే ఇంట్లో పండుకో. ఈమె ఒకటి, ఇక ఆమె కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఆమె ఎవరికి ఫోన్ ఎత్తేది లేదు, ఏం చేసేది లేదు. ఆడ ఎందుకు చేస్తారమ్మా? మీరు శాత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో పండుకోరు. అంతే, ప్రజల గండాన కలిగిరు మీరు. అరే వర్కింగ్ అవర్స్ లో కూడా షార్ట్ పుట్ లో సచిన్ కు సిల్వర్, కాంగ్రెస్ లోకి వినేష్ బజరంగ్. ఇక ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం, కేసు పెడుతుందని ఆమెపై దాడి చేసి యాక్సిడెంట్ గా నమ్మించే ప్రయత్నం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. జైనూరులో మూడు మండలాల ఆదివాసీల ధర్నా. నిందితుడు ఇంటి వైపు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు షాప్లకు నిప్పు పెట్టే ప్రయత్నం, తీవ్ర ఉద్రిక్తత. డీజీపీతో మాట్లాడిన బండి సంజయ్, ఆందోళన వద్దు, దోషులను శిక్షిస్తామని చెప్పి మంత్రి సీతక్క ఇల్లే తలగబెట్టినట్టు. ఆదివాసీ మహిళను అలుగు వర్షం ఉన్నది కదా, ఆమె సంబంధించాలి, ఎట్టి పరిస్థితులు తొలగించాలి, ఆమెను తీసేయాలి. ఆమె వేస్ట్ అక్రమంగా, ఆమెంత వేస్ట్ లేజీ ఆఫీసర్ ని ఆడలేదు. తర్వాత ఆమెకు వాయిస్ పెట్టుకుంది ఇంకా ఆమె. ఇప్పుడు మనం ఫోన్ చేయంగానే ఇగో దిస్ ఇస్ అలుగు వరిసిని, మీరు కావాలంటే చెప్పండి, ఆన్సర్ కూడా. పమేలా సత్పతి అయితే 12 గంటల పొద్దుగాల 12 గంటల దాకా పోరేస్తుంది ఆమె. తర్వాత ఏమైందంటే అక్రమంగా ప్రజా సేవకు తీసుకొచ్చి పెడితే ఎందుకు? గ్రంథాలయం ఒక ఆర్కివ్ దాంట్లో ఎన్నో భారీ అసలు ఆమె. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే అక్రమంగా ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందట అవసరం. ఇప్పుడు ఈ జోన్ వాళ్ళ నా జోన్ లో, ఆ జోన్ వాళ్ళ ఈ జోన్ లకి దొరికితే ఒట్టు, నేను ఎన్నడో నాడు వస్తా, వచ్చినప్పుడు మంచిగానే మంచిగానే అవుతుంది మీ పని. ఖజానా ఖాళీ, బకాయిలు భారీ, రేవంత్ సర్కార్ కు నిధుల గండం, పెండింగ్ బిల్లులు హామీలకు వేల కోట్లు అవసరం. ఇక సిఎస్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఎందుకు మేడం వీళ్ళంతా పనికి మాలిన? మీకో మత్స, మీకో ప్రభుత్వానికో చెడ్డ పేరు ఇటువంటి వాళ్ళు చేయంగా. రేవంత్ సర్కార్ కు నిధుల గండం, పెండింగ్ బిల్లులు హామీలకు వేల కోట్లు అవసరం. విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే 60,000 కోట్లు. రుణమాఫీ, రైతు భరోసాకు నిధులు కావాలి. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్. పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఇండ్లకు ఫండ్స్ ఎట్లా? గత సర్కార్ తెచ్చిన అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పులు. స్కీములు బకాయిలు చెల్లింపులకు 6 లక్షల కోట్లకు పైగా అవసరం. నిధుల సమీకరణ ఎలా, సర్కారు ఎక్కడి నుంచి తెస్తుంది? బకాయిలు, విద్యుత్ బకాయిలు 43,000 కోట్లు, ఇరిగేషన్ బకాయిలు 13,000 కోట్లు, ఫీజులు స్కాలర్షిప్లు 5,000 కోట్లు,
పురపాలక పట్టణాభివృద్ధి 4000, ఉద్యోగులకు 2000 కోట్లు, పంచాయతీరాజ్ 1700, రోడ్లు భవనాలు 1000 కోట్లు, విద్యుత్ 43000 కోట్లు. విద్యుత్ పైన వచ్చింది, రెండోసారి వచ్చింది. స్కీమ్లకు కావాల్సిన నిధులు, పింఛన్ల పెంపు 1000, రైతు భరోసా 15000 కోట్లు, ఇందిరా మిల్లకు 7700 కోట్లు. ఏమి లేదు, వట్టిదే షిప్ప మిగిలింది తెలంగాణ. ఈ అప్పు కట్టాలే, అప్పు అన్నం మళ్ళీ అప్పు తేవాలి, అంతే అంతే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నది, వచ్చే ఆదాయం తక్కువ, చెల్లించాల్సిన అప్పులు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. గత సర్కారు చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తున్న సర్కారుకు 6 గ్యారంటీల అమలు, హామీల అమలు, పెండింగ్ బకాయిల బిల్లులు క్లియర్ చేయడం సవాల్గా మారింది. ప్రతి నెల అప్పు చేస్తే గానీ సర్కారు నడిచే పరిస్థితి లేదని, లేని సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కత్తి మీద సామలా తయారైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కింద మీద పడి సర్కారు 18000 కోట్ల వరకు రుణమాఫీ చేసింది. ఇంకా కొందరు మిగిలిపోయినందున మరో 5 నుంచి 6000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే వివిధ శాఖల కింద దాదాపు 80000 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. తాజాగా వరదలతో సర్కారు పరిహారానికి, వరద నష్టానికి, రోడ్ల మరమ్మతులు నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 గ్యారంటీల అమలుకు 47167 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఇక వరద బాధితులకు బీఆర్ఎస్ నేతల విరాళం, 1 నెల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటన. ఇక 1345 కోట్ల నుంచి విపత్తుకు వాడుకోండి. ఎస్డిఆర్ఎఫ్ నిధులను కేంద్రం గ్రీన్ సిగ్నల్. యూసీ సమర్పిస్తే మరో 288 కోట్లు ఇస్తాం. జాతీయ విపత్తు నిధిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశీష్ గవాయ్ ఉత్తర్వులు జారీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ విజ్ఞప్తికి సానుకూల స్పందన. వరద పరిస్థితులపై అధ్యయనానికి తెలంగాణకు కేంద్ర బృందం. హైడ్రా ఏర్పాటు మంచి పని, సీఎం రేవంత్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ప్రతి రాష్ట్రంలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు 1 కోటి రూపాయలు వరద సాయం అందించాడు. అటుగా హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తే జైలుకే. కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరిక. అమిన్పూర్లో విప్లవ్ సిన్హా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వెల్లడి. డబ్బులు అడిగితే మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఏసీబీ చెప్తోంది. అమిన్పూర్లో విప్లవ్ సిన్హా, ఈ విప్లవ్ సిన్హా వాడు ఏ పోటీ వాళ్ళు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో దిగిన పోటీ వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అమరాపాలికి నోటీసులు, జూబ్లీహిల్స్ లో బ్లాస్టింగ్ పై పిలు విచారణ జరిపిన హైకోర్టు, జిహెచ్ఎంసీ కమిషనర్ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారట. సో ఇది పల్లవిలో ఉన్నటువంటి వార్తలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వరద సహాయక చర్యల్లో ఏ పార్టీ ముందుంది? కాంగ్రెస్ పార్టీ ముందుందని 187% మంది చెప్తా ఉన్నారు. ఇక హరీష్ రావు ఈ చిల్లర మాటలన్నీ బంద్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వరద సహాయక చర్యల్లో ముందుంది అని 187% మంది చెప్తా ఉన్నారు.